స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, సో మనం ఏంటంటే పవర్ యాప్స్ లో ఏదైనా ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, మనం పవర్ యాప్స్ లో మనం ప్రతిసారి ఏంటంటే ఇట్లా ఉంటుంది మన స్క్రీన్ జనరల్ గా. ఓకే, మనం ఏం చేస్తున్నాం జనరల్ గా, ఇక్కడ ఒకటి హెడర్ ఒకటి మనం క్రియేట్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ ఓకే, ఇది స్క్రీన్ వన్ అనుకోండి. ఓకే, మళ్ళీ స్క్రీన్ టూలోకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ మనం ఈ హెడర్లో ఏమున్నాయో మొత్తం అన్నీ ఇక్కడ ఏదన్నా నేమ్స్ కానీ ఇదంతా ఇక్కడ ఇమేజెస్ కానీ ఉంటే మొత్తం ఈ పర్టికులర్ సెల్ దీన్ని మనం మళ్ళీ క్రియేట్ మళ్ళీ అక్కడ మళ్ళీ కొంతమంది అయితే కాపీ చేస్తారు, లేకపోతే మళ్ళీ ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకోవటం అలా చేస్తున్నారు అన్నమాట మళ్ళీ ఇక్కడ మనకి. ఓకే, అంటే ఇది ప్రతి చోట మనకి ఒకటే ఫంక్షనాలిటీ ఇది. ఓకే, సో ఇదంతా మనకు ఒకే ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఈ హెడర్ అనేది సేమ్ ఫంక్షనాలిటీ చాలా స్క్రీన్స్లో అది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఎన్ని స్క్రీన్స్ ఉంటే మనకు తెలియదు, ఎన్ని స్క్రీన్స్ అనుకోండి అది. ఓకే, అట్లా మన అన్ని చోట్ల ఉండాలి కాబట్టి ఇది మనకి ప్రతి చోట ప్రతి స్క్రీన్లోనే యూజ్ అవుతుంది. సో ఇదంతా రీయూజబిలిటీ అనమాట మనకి. ఓకే, ఇది రీయూజబుల్ అవుతుంది మనం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇట్లా మీకు ఏదన్నా ఒకటి రీయూజబుల్ అవుతా ఉంటే ఈ మొత్తాన్ని మీరు ఒక కాంపోనెంట్ లాగా డిజైన్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట మనకి. ఓకే, సో కాంపోనెంట్గా డిజైన్ చేసుకుంటే మీరు ప్రతిసారి అది మళ్ళీ బిల్డ్ చేయకుండా మీరు కాంపోనెంట్గా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు టెక్స్ట్ బాక్స్ కూడా ఒక చిన్న కాంపోనెంట్ అనుకోండి, ఈ టెక్స్ట్ బాక్స్ ఇట్లా ఇది ప్రతిసారి నేను యాడ్ అని వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఒకటి ఉండిద్ది ఇన్సర్ట్ అని వెళ్ళి ఇక్కడ నేను టెక్స్ట్ బాక్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను ప్రతిసారి నాకు కావాల్సిన చోటల్లో. సో అట్లాగే మీరు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఆ కాంపోనెంట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి మొత్తం అని అని చెప్తున్నారు అన్నమాట. ఇట్లా మనకి ఏదన్నా మీకు రీయూజబుల్ ఫంక్షనాలిటీ ఉంటే ఒక కాంపోనెంట్గా డిజైన్ చేసుకోమని చెప్తున్నారు అన్నమాట మనకి. ఓకే, సో మనం కాంపోనెంట్ రెడీయే మనం కూడా కాంపోనెంట్ని డిజైన్ చేసుకోవడానికి. అసలు ఒక కాంపోనెంట్ అంటే ఏముంటాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. దానికోసం మనం ఒక టెక్స్ట్ బాక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్ అసలు ఏముంటాయి మనకి. ఫస్ట్ ఇది ఒక కంట్రోల్ అనుకోండి, ఒక నార్మల్ కంట్రోలే కాంపోనెంట్గా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కంట్రోల్ అంటే దీనికి ఏముంటాయి మనకి, ఇదంతా మనకు కంట్రోల్ అయితే మనకి పవర్ యాప్స్లో ప్రతి కంట్రోల్కి మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ ప్రాపర్టీస్లో కూడా మనకి టూ టైప్స్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏమో ఇన్పుట్ ప్రాపర్టీస్ అన్నమాట మనకి, సెకండ్ టైప్ మనకి అవుట్పుట్ ప్రాపర్టీస్ అని ఉంటాయి అన్నమాట మనకి ఇట్లా. సో ఇట్లాగే మనం గ్యాలరీ తీసుకున్నాం అనుకోండి, గ్యాలరీకి కూడా ఇట్లాగే ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, ఇన్పుట్ ఉంటాయి అవుట్పుట్ ఉంటాయి. గ్యాలరీకి ఎవరైనా ఇన్పుట్ ప్రాపర్టీస్ ఏమైనా చెప్పగలరా? గ్యాలరీ అనే కంట్రోల్ ఉంది కదా మనకి పవర్ యాప్స్లో, ఎవరన్నా దానికి ఇన్పుట్ ప్రాపర్టీస్ ఏమన్నా చెప్పగలరా? ఏం చెప్పండి? డేటా సోర్స్ అండ్ డిస్ప్లే మోడ్. ఓకే, డిస్ప్లే మోడ్. ఇంకా ఇంకేముంటాయి సింపుల్గా ఇదంతా
ఫార్మ్స్ 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 ఎందుకంటే గ్యాలరీలో కనెక్టర్స్ డేటా సోర్సెస్ డేటా సోర్స్ ఉంటుంది కనెక్టర్స్ అంటే ఇన్పుట్ అంటే మనం దానికి దానికి ఏదో ఒక డేటా ఇస్తున్నాం అన్నమాట సో ఇన్పుట్ ప్రాపర్టీస్ ఉంటే మనకి మనం దానికి డేటా సోర్స్ ఇస్తాం ఒక షేర్ పాయింట్ లిస్ట్ అని కానీ ఎక్సెల్ కానీ అట్లా ఇస్తాం అన్నమాట ఇక్కడ ఓకే సో అవి మనకి యాక్చువల్గా ఇన్పుట్ ప్రాపర్టీస్ అన్నమాట మనకి ఇక్కడ సో ఇన్పుట్ ప్రాపర్టీస్ అంటే మనం దానికి ఏదో ఒకటి మనమే ప్రొవైడ్ చేస్తాం సో మన ఇన్పుట్స్ తీసుకొని తర్వాత అది అవుట్పుట్ ఇచ్చింది అన్నమాట గ్యాలరీ సో ఆ గ్యాలరీకి ఉన్న అవుట్పుట్ ప్రాపర్టీస్ ఏమన్నా చెప్పగలరు విజిబుల్ విజిబుల్ అనేది మనమే ఇస్తాం కదా దాని ప్రాపర్టీ మీరు ఇస్తారు విజిబుల్ ప్రాపర్టీ నాకు కనిపించాలా కనిపించకూడదు అని అంతే అదేం చేయదు కదా మీరు మీరు ఇస్తే ట్రూ ఆ ఫాల్స్ అని అది కనిపించకుండా ఉండిద్ది అంతే మీరేమైనా ఇస్తే అది మరి మీకు తిరిగి ఏమి ఇచ్చింది అని చెప్పాలి మీరు ఇప్పుడు అది ఎవరో చెప్పారు కొంచెం దగ్గరికి వచ్చారు డేటా రిప్రజెంట్ చేస్తారు కదా సార్ డేటా సోర్స్ అది ఓకే సో డేటా అవుట్పుట్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ రైట్ అది ఐటమ్స్ సో గ్యాలరీ డాట్ ఆల్ ఐటమ్స్ కానీ లేకపోతే గ్యాలరీలో ఉన్న ఒక్క ఐటమ్ చూపించాలంటే డాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది కదా మనకి అంటే గ్యాలరీలో ఎవరైనా సెలెక్ట్ చేశారనుకోండి ఏదైనా ఒక ఐటమ్ని ఇక్కడ గ్యాలరీ 1.సెలెక్టెడ్ అనిస్తే మనకు ఆ ఫామ్లో చూపిస్తూ ఉండేది ఇంతకుముందు మనం క్రెడ్ ఆపరేషన్స్ చేసినప్పుడు గుర్తుంటే మీకు ఓకే లేకపోతే గ్యాలరీ డాట్ ఆల్ ఐటమ్స్ అనేది కానీ ఇవన్నీ ఏంటంటే మనకి అవుట్పుట్ ప్రాపర్టీస్ అన్నమాట మనం ఏదన్నా ఇన్పుట్ అని ఫీడ్ చేస్తే ఆ పర్టిక్యులర్ కంట్రోల్కి మనకి అవుట్పుట్గా యూస్ అవుతుంది ఇన్పుట్ చేస్తే మనకు అవుట్పుట్ అది ఇచ్చింది అన్నమాట అట్లా ఈ ప్రాపర్టీస్ మనకి ఓకే సో మనం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మనం సొంతగా ఏదన్నా ఒక కాంపోనెంట్ డిజైన్ చేసుకుంటే ఈ ఇన్పుట్ మనకి ఓకే అనిపిస్తే అవుట్పుట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట మనం ఇక్కడ ఓకే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక చిన్న ఇట్లా ఒక హెడ్డర్ ఒకటి డిజైన్ చేద్దాం మనం సో ఇప్పుడు నేను హెడ్డర్ అనేది డిజైన్ చేయాలంటే ఒక చిన్న సింపుల్ హెడ్డర్ అన్నమాట దాంట్లో నేను ఇట్లా డిజైన్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం అవుతాయో చెప్పండి మీరు మీరు ఏమేమి అనుకుంటున్నారు అసలు మీరు ఇన్పుట్గా ఏమేద్దాం అనుకుంటున్నారో మీరు చెప్పండి సింపుల్గా ఎక్కువగా హై కాంప్లెక్స్గా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్గా చెప్పండి మీరు ఒక టెక్స్ట్ లేబుల్ ఓకే మా కాంపోనెంట్లో ఒక లేబుల్ అనేది ఉండాలి ఓకే హోమ్ ఐకాన్ ఏదో ఒక ఐకాన్ హోమ్ ఓకే రెక్టాంగిల్ ఓకే డెలీట్ ఐకాన్ ఎక్కువగా అంటే అంత డిలీట్ ఐకాన్ ఏం డిలీట్ చేస్తారు మీరు హెడర్లో ఫామ్ లోకి డిలీట్ చేయడానికి హెడర్ లో జనరల్ గా పెట్టుకుంటాను అది ఎందుకు ఉంటుంది ఫామ్ లో డిలీట్ చేయడానికి సబ్మిట్ బటన్ మన ఫామ్ కింద ఉంటుంది కదా హెడర్ లో మీకు ఏముంటది కదా ఒక ఐకాన్ పెట్టుకోవచ్చు కదా సార్ ఇదే హోమ్ ఐకాన్ ప్లస్ సింబల్ క్రియేట్ ప్లస్ యాడ్ సింబల్ లాగిన్ నేమ్ డిస్ప్లే చేయడానికి పోలేబుల్ యూజర్ ప్రొఫైల్ లాగిన్ నేమ్ డిస్ప్లే చేయడానికి ఒక రైట్ సైడ్ ఒక లేబుల్ ఇక్కడ స్క్రీన్ వన్ అని ఇట్లా ఇస్తా నేను ఇంకా ఇదంతా రెక్టాంగిల్ అనుకోండి
యూజర్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు కదా సార్? ఇవి కూడా ఇచ్చుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఇక్కడ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం యూజర్ డీటెయిల్స్, మన ఫోటోను, ఇక్కడ నేమ్ వచ్చేటట్టు ఇక్కడ ఇట్లా. ఓకే, సో ఇట్లా మనం ఒకటి డిజైన్ చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయి అసలు మనకి కంట్రోల్స్? ఇది ఒకటి రెక్టాంగిల్, ఒకటి ఇది, టూ లేబుల్, ఇది డిస్ప్లే చేయడానికి ఇమేజ్ కంట్రోల్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఇది నేమ్ డిస్ప్లే చేయడానికి మనకి ఇది కావాలన్నమాట. ఓకే, సో మనం ఒక కాంపోనెంట్ అనుకుంటే అది కలెక్షన్ ఆఫ్ కంట్రోల్స్ అన్నమాట, అంతే కదా సింపుల్? కాంపోనెంట్ అనుకుంటే అది ఏంటి, కంట్రోల్స్ కలెక్షన్ అన్నమాట. C1 అనే కంట్రోల్, C2 అనే కంట్రోల్, ఇట్లా మొత్తాన్ని కంబైన్ చేస్తే మన కాంపోనెంట్ వచ్చింది అన్నమాట. ఓకే, ఇదంతా ఓకే. ఇప్పుడు మన హెడర్కి మీరు డిఫైన్ చేసేసారు ఇవన్నీ కంట్రోల్స్ ఏముంటాయి దాని లోపల అదంతా. ఓకే, సో తర్వాత దానికి కావాల్సిన ఇన్పుట్ ప్రాపర్టీస్ ఏమైనా చెప్తారా? ఇన్పుట్ ప్రాపర్టీస్ దానికి మనం ఏమన్నా ఫీడ్ మనకి ఏం ఫీడ్ చేయొచ్చు దానికి అనేది? ఏం ఫీడ్ చేయొచ్చు మనం దానికి? వాటర్, ఫిల్, కలర్స్. ఓకే, ఫిల్ ఒకటి, కలర్ అన్నారు కదా, కలర్ ఇంకా ఈ టెక్స్ట్ ఒకటి, ఇట్లా మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఇన్పుట్ పారామీటర్స్ అవుతాయి. ఈ ఇన్పుట్ పారామీటర్స్ ఇచ్చిన తర్వాత మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, అప్పుడు అవుట్పుట్ పారామీటర్ క్రియేట్ చేసుకోవాలి మనకు ఒకవేళ కావాలనుకుంటే. ఇది ఇప్పుడు ప్రస్తుతం హెడర్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం జనరల్గా అవుట్పుట్ ఏమైనా ఇచ్చిద్దని. సో మనం ఈ ఫస్ట్ మనం ఈ హెడర్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం మనం విత్ ఇన్పుట్ పారామీటర్స్. ఓకే, సో దానికి మనం ఫస్ట్ ఇక్కడ పవర్ యాప్స్ వెళ్దాం. బ్లాంక్ యాప్ తీసుకుంటా. హెడర్ కాంపోనెంట్, ఓకే, సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్గా మనకి ఫైల్ పేరు హెడర్ కాంపోనెంట్ కదా, మీరు అప్పుడప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ అప్కమింగ్ ఫీచర్స్ అని ఉంటాయి అన్నమాట. మీకు సపోజ్ దీంట్లో మీరు ఎన్హాన్స్డ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఆన్ అని ఇచ్చాడు మనకి, ఇంతకుముందు ఇచ్చేవాడు కాదు వీడు, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ అని ఇచ్చేస్తాడు. సో మనకి ప్రాబ్లం లేదనమాట, ఇది చూసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఎలాగూ ఆన్లో పెట్టేశాడు కాబట్టి బై డిఫాల్ట్గా మనకు ప్రాబ్లం లేదు. సో అప్పుడు మనకి ఇక్కడ కాంపోనెంట్స్ అని కనిపిస్తూ ఉంటుంది పక్కన మన స్క్రీన్స్ పక్కన ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ న్యూ కాంపోనెంట్ అని క్లిక్ చేద్దాం. ఇది ఆల్రెడీ న్యూ కాంపోనెంట్ 1 అని ఇచ్చింది నేమ్, ఇక్కడ మనం రీనేమ్ చేద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ CMP అని ఇట్లా నేమింగ్ కన్వెన్షన్స్ కూడా కాంపోనెంట్ హెడర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఇట్లా అన్నీ ఒకటి తీసుకుందాం.
సార్ కాంపోనెంట్ ఆన్ అన్నా కానీ ఒక అది కూడా ఒక స్క్రీనే కదా. అది కూడా అంతే కదా, అది స్క్రీన్ స్క్రీన్ కాదు, రీలోడెడ్ కంట్రోల్స్. స్క్రీన్ కాదు అది, మీరు చూస్తుంది క్యాన్వాస్ అనమాట. మనం డిజైన్ మీరు ఇప్పుడు బొమ్మ గీస్తున్నారు అనుకోండి, వైట్ పేపర్ మీద గీస్తారు. ఓకే ఓకే అట్లా. ఓకే సో ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, తర్వాత మనం ఏం తీసుకోవాలి, ఒక ఐకాన్ పెట్టుకుందాం. నేను వైట్ కలర్ పెడుతున్నాను ఇక్కడ దీనికి. సో దీనికి ఇన్పుట్కి కావాలంటే ఉంచుకోవచ్చు. సో మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక లేబుల్ పెట్టుకుందాం అన్నారు కదా, ఇక్కడ ఒక లేబుల్. బై డిఫాల్ట్గా ఇది వైట్ కలర్, లేకపోతే ఏ కలర్ అయినా అది మనకి సంబంధం లేదు. ప్రస్తుతం మనకి బాగా కనిపించడానికి ఇక్కడ నేను ఇది ఇస్తున్నాను. ఇక్కడ ఒక 26 ఓకే ఇట్లా ఒకటి ఉందనుకోండి ఫస్ట్ అసలు మీరు. ఓకే సో ఈ మీకు ఇప్పుడు ఈ కాంపోనెంట్ సంబంధించిన మనకి ఇక్కడ సైజ్ ఎంత ఇచ్చాడు, 640 అని ఇచ్చాడు. మన స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది జనరల్గా మనం చూసుకుంటే, అది కొంచెం ఇక్కడ స్క్రీన్కి వెళ్తే ఇక్కడ మనకి జనరల్గా నేను వాడేది ఎంత అంటే ఇక్కడ చూద్దాం మనం, 640 అన్నాడు కదా. సో ఇంత అవసరం లేదు మనకి, హైట్ ఎంత అవసరంలో మనకి సపోజ్ 80 ఇచ్చాం అనుకోండి ఇట్లా వస్తుంది. ఇంకొంచెం మనం సరిపోద్దులేండి లేకపోతే ఇట్లా. ఓకే ఇట్లా పెట్టుకుందాం మనం హెడ్డర్ ఒకటి. ఓకే సో ఇది చిన్న హెడ్డర్ అనుకోండి. తర్వాత మనం దీనికి ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు పక్కన కస్టమ్ ప్రాపర్టీ అని అడిగింది అనమాట మనకి. సో మనం ఇందాక ఏమనుకున్నాం, మనం దీనికి కొన్ని ఇన్పుట్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తాం అనుకున్నాం కదా. సో మనం ఇక్కడ దీని హెడ్డర్కి ఇదంతా హెడ్డర్ కదా మనకి. సో దీనికి మనం ఫస్ట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు హెడ్డర్కి ఏముంటాయి జనరల్గా, హెడ్డర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంటే ఫిల్ కలర్ అన్నమాట మనకి, హెడ్డర్ ఫిల్ కలర్. ఓకే హెడ్డర్ ఫిల్ కలర్ అని ఇస్తాం, కస్టమ్ ప్రాపర్టీ అది. ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్ రాస్తే రాయొచ్చు, లేకపోతే మనం ఇక్కడ ఇన్పుట్లోకి వెళ్ళి మన ప్రాపర్టీ ఇన్పుట్టే ఇక్కడ డేటా టైప్ టెక్స్ట్ ఇక్కడ కలర్ ఇచ్చేద్దాం మనం. ఓకే కలర్ ఇచ్చేసి క్రియేట్ ఇట్లా ఒక హెడ్డర్ ఫిల్ కలర్ అని ఇచ్చాం అన్నమాట ఇప్పుడు. ఓకే తర్వాత హెడ్డర్లో పైన ఏముంది మనకి, ఈ టెక్స్ట్ ఉందన్నమాట మనకి. ఓకే దానికి కూడా మనం ఒకటి క్రియేట్ చేయాలి. హెడ్డర్ టెక్స్ట్ కలర్ ఓకే. సో అది కూడా మనం ఇక్కడ ఇన్పుట్ ప్రాపర్టీగా తీసుకుని ఇక్కడ కలర్ తీసుకుందాం. ఇక్కడ చాలా తీసుకోవచ్చు మీరు ఇన్పుట్ అంటే, నేను ఇప్పుడు ఇక్కడ కలర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇట్లా ఉన్నాయి. కావాలంటే మనం టెక్స్ట్ తీసుకోవచ్చు, నెంబర్ స్క్రీన్ ఇట్లా మనకు అన్ని కరెన్సీ ఇట్లా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. క్రియేట్ చేస్తున్న ఇదొకటి. తర్వాత హెడ్డర్ టెక్స్ట్ కలర్ కదా, హెడ్డర్ టెక్స్ట్ కలర్ ఇది. సో ఇక్కడ మళ్ళీ ఇంకేమి వచ్చి మనం హెడ్డర్ ఫాంట్ హెడ్డర్ టెక్స్ట్ కలర్ అంతే సరిపోద్ది. హెడ్డర్ టెక్స్ట్ మళ్ళీ ఫాంట్ కలర్ హెడ్డర్ టెక్స్ట్ కూడా మనం మార్చచ్చు అనమాట యాక్చువల్గా. సో హెడ్డర్ టెక్స్ట్ ఇన్పుట్ పారామీటర్ అది టెక్స్ట్ అని ఇచ్చేస్తా. తర్వాత ఐకాన్ అది ఐకాన్ పెద్దగా మనం అట్లాగే ఉంచండి దాన్ని.
ఐకాన్ కలర్ కావాలంటే మనం హెడర్ ఐకాన్ కలర్ అని పెట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇంకో ప్రాపర్టీ. ఓకే ఇది సింపుల్ గా చూపిస్తున్నాయి కాంపోనెంట్ ని, ఇది పెద్ద కష్టం లేకుండా మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే సో ఇట్లా మనం క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఒకసారి సేవ్ చేసేద్దాం. మనది కాంపోనెంట్ ఇక్కడ ఇట్లా ఉంది ఇప్పుడు. ఓకే సో ఇప్పుడు మీరు ఈ కాంపోనెంట్ లో మొత్తం ఈ కలర్స్ ఇట్లా పెట్టుకున్నారు కదా, సో ఒక్కొక్కది ఇప్పుడు మీరు ఈ హెడర్ టెక్స్ట్ కి ఈ ప్రాపర్టీని అసైన్ చేయాలన్నమాట. మనం వెళ్ళి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇలా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ టెక్స్ట్ ఉంది కాబట్టి టెక్స్ట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఫీడ్ చేస్తున్నాం కదా, అది ఎక్కడి నుంచి ఫీడ్ చేస్తున్నాము, ఆ ప్రాపర్టీ ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో అప్పుడు మనం ఎక్కడి నుంచి రావాలి ఈ టెక్స్ట్, ఇప్పుడు మనకి కాంపోనెంట్ నుంచి రావాలన్నమాట. కాంపోనెంట్ ఇన్పుట్ ప్రాపర్టీస్ లో నుంచి ఈ టెక్స్ట్ రావాలి మనకి. సో మన కాంపోనెంట్ పేరు ఏంటి, సిఎంపి హెడర్. ఓకే సిఎంపి హెడర్ డాట్ మనకి ఏం కావాలి ఇక్కడ హెడర్ టెక్స్ట్ అన్నమాట. ఓకే అది అసైన్ చేసుకోవాలి మనం. తర్వాత ఈ మొత్తం రెక్టాంగిల్ కి కలర్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫిల్ అన్న వ్యక్తి ఈ ఫిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మనకి ఈ కాంపోనెంట్ లో ఉన్న క్రియేట్ చేసుకున్న మనం కాంపోనెంట్ అండర్ స్కోర్ హెడర్ లో ఉన్న ఫిల్ దగ్గర నుంచి రావాలన్నమాట. కాంపోనెంట్ లో మనం క్రియేట్ చేసుకున్న హెడర్ ఫిల్ కలర్ అనేది ఇక్కడ నుంచి రావాలి అవుట్ ఇన్పుట్ మనకి దీనికి. ఓకే ప్రస్తుతం బ్లాక్ అది చూపిస్తుంది అట్లా. తర్వాత ఈ పర్టికులర్ టెక్స్ట్ కి కలర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ ఇక్కడ ఉండేది మనకి, ఇది కూడా మనకి సిఎంపి అండర్ స్కోర్ హెడర్ డాట్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం డాట్ అనిస్తే హెడర్ టెక్స్ట్ కలర్ అని వచ్చింది మనకి ఇక్కడ. ఇదే సేమ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే తర్వాత ఇంకోటి ఏముంది, ఈ పర్టిక్యులర్ ఐకాన్ కి సంబంధించిన కలర్ అన్నమాట మనకి. దీనికి కలర్ ఉందా అసలు, దీనికి కూడా కలర్ ఉంది, సిఎంపి అండర్ స్కోర్ హెడర్ డాట్ హెడర్ ఐకాన్ కలర్ అని ఉండాలి ఇక్కడ. ఓకే సో ఇట్లా మన ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ ఉండేది కదా ఆ కంట్రోల్కి, దానికి మన కాంపోనెంట్కి ఇన్పుట్ ప్రాపర్టీస్కి ఇచ్చిన ఒకటి అసైన్ చేసేసాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ని సేవ్ చేసిన తర్వాత మన స్క్రీన్స్లో యూస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా మనకి సేవ్ చేసేద్దాం. సో మనకి కాంపోనెంట్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాంపోనెంట్ని మనం స్క్రీన్స్లో యూస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ స్క్రీన్ వన్ ఉంది, స్క్రీన్ టూ ఇంకోటి క్రియేట్ చేస్తా. స్క్రీన్ త్రీ ఇంకోటి క్రియేట్ చేసుకుందాం ఇట్లా. ఇప్పుడు స్క్రీన్ వన్లో నేను నార్మల్గా ఎప్పుడన్నా మీకు ఒక టెక్స్ట్ బాక్స్ కావాలనుకోండి, ఏం చేస్తారు మీరు, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇట్లా టెక్స్ట్ ఇన్పుట్ అని క్లిక్ చేస్తే మీకు టెక్స్ట్ బాక్స్ వచ్చేసింది ఇక్కడ ఇట్లా. ఓకే ఇక్కడ వచ్చేసింది అట్లాగే. సేమ్ అదే మనం ఇక్కడ కస్టమ్కి వెళ్తే
మనం క్రియేట్ చేసిన CMP హెడర్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, అది ఇట్లా వచ్చేసింది అనమాట మనకి. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను ఇక్కడ. ఇది చిన్నది అయిపోయింది. ఇప్పుడు నేను ఇట్లా కొంచెం లాగ్ ఇక్కడ వరకు చూసుకుంటే ఎంత ఉంది, ఇది 1366 ఉంది. ఓకే, సో అది నేను పెడతాను అక్కడికి వెళ్ళి కాంపోనెంట్స్లోకి వెళ్ళి మన కాంపోనెంట్ హెడర్ని ఇక్కడ 1366 అని ఇద్దాం. అక్కడ ఇస్తే సరిపోదు, మనం ఈ రెక్టాంగిల్ కూడా ఇవ్వాలన్నమాట. మెయిన్ రెక్టాంగిలే కాబట్టి మనకి. ఓకే, సో ఇప్పుడు నేను స్క్రీన్స్కి వచ్చి ఇక్కడ నేను ఈ కస్టమ్లోకి వెళ్ళి ఈ కాంపోనెంట్ హెడర్ని ఇక్కడ క్లిక్ చేస్తాను. నాకు అప్పుడు ఒక హెడర్ లాగా వచ్చేసింది అనమాట. ఆ హెడర్ లాగా వచ్చేసిన తర్వాత నాకు టెక్స్ట్ బాక్స్లో మనకి ఎట్లా ప్రాపర్టీస్ ఉంటాయో, మనం క్రియేట్ చేసుకున్న కాంపోనెంట్స్కి మనం ప్రాపర్టీస్ ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా, ఇన్పుట్ ప్రాపర్టీస్, అవన్నీ ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూడండి. హెడర్ ఫిల్ కలర్, ఈ కలర్ నేను మార్చుకోవచ్చు ఇప్పుడు ఇట్లా గ్రీన్గా. హెడర్ టెక్స్ట్ కలర్ మనం ఇట్లా బ్లాక్, ఓకే బ్లాక్. మనకి హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ, నేను స్క్రీన్ 1 అని ఇచ్చాను అనుకోండి. స్క్రీన్ 1 అయిపోయింది. ఇట్లా హెడర్ ఐకాన్ కలర్ మనం రెడ్ కలర్ అనమాట అట్లా మనకి. ఓకే, సో ఇప్పుడు ఇదే మళ్ళీ నేను స్క్రీన్ 2కి వెళ్తే మళ్ళీ ఇక్కడ సేమ్ అంతే, మనకు డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేయచ్చు అనమాట. మనకి ఇక్కడ ఏం కావాలంటే అది ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, సో అట్లా మనం ఏం ఫీడ్ చేస్తే అది తీసుకునేది అనమాట ఇది స్క్రీన్ 2. సో నేను మళ్ళీ ప్రతిసారి కాపీ చేసుకొని ఈ మళ్ళీ ఈ లేకపోతే ఈ హౌస్ ఐకాన్ని యాడ్ చేసుకొని అట్లా నేను అంత చేయాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా నేను నా కాంపోనెంట్ని నార్మల్ టెక్స్ట్ బాక్సెస్ ఎట్లాగైతే యూస్ చేసుకున్నామో అట్లా మనం దీన్ని యూజ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ హెడర్లో ఎవరన్నా కొంచెం చేంజెస్ చేశారనుకోండి ఎవరన్నా, ఇప్పుడు నాకు 100 స్క్రీన్స్ ఉన్నాయి అనమాట. ఈ 100 స్క్రీన్స్లో ఈ హెడర్ ఇప్పుడు నార్మల్గా నేను కాపీ చేసుకొని హెడర్స్ కాపీ పేస్ట్ అని చేసుకుని 100కి కాంపోనెంట్ కాకుండా నార్మల్గా కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏమంటాడు మేనేజర్, ఇక్కడ హెల్ప్ ఐకాన్ పెట్టు అంటాడు అనమాట. నీ హెడర్లో ఇక్కడ హెల్ప్ ఐకాన్ పెట్టు, ఎవరన్నా అది క్లిక్ చేస్తే మన హెల్ప్ స్క్రీన్కి వెళ్ళాలని ఏదో చెప్తాడు. సో మనం అప్పుడు మనం క్రియేట్ చేసిన 100 స్క్రీన్స్లో హెడర్ ఉండిద్ది. అప్పుడు మనం ప్రతి స్క్రీన్కి వెళ్ళి అక్కడ ఒక హెల్ప్ ఐకాన్ పెట్టుకొని మళ్ళీ దానికి ఏమైనా రాసుకుంటూ ఉండాలన్నమాట మనం. అంటే మనం 100 టైమ్స్ చేయాలన్నమాట పని. సో ఇక్కడ నేను కాంపోనెంట్ డిజైన్ చేసుకున్నాను కదా, ఆ కాంపోనెంట్స్లో ఇప్పుడు హెల్ప్ ఐకాన్ పెట్టమన్నాడు కాబట్టి ఇక్కడ ఒక హెల్ప్ ఐకాన్ పెట్టేసాను అనుకోండి. ఇక్కడ ఉంది, సరే అది ఏదైనా ఇక్కడ మనం సరే ఈ ఐకాన్ ఇద్దాం, మనం ఎమోజీ స్మైల్ ఐకాన్ ఇద్దాం. ఈ ఐకాన్ ఒకటి మనం ఇక్కడ పెట్టుకుందాం, అది అసలు కనిపించట్లా మనకి ఇక్కడ ఉంది. సో ఇట్లా ఇది జరుపుకొని ఇక్కడ పెట్టుకుంటాను అండి. ఓకే, సో ఇట్లా పెట్టుకొని దీనికి ఇక్కడ నేను సొంతగా ఒకటి కలర్ ఇచ్చుకుంటాను, వైట్ ఎల్లో కానీ వైట్ కానీ ఇట్లా లేకపోతే వైట్ కానీ ఇట్లా రెడ్ కానీ ఇట్లా ఇచ్చామంటే మనకి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. సో అప్పుడు నాకు ఈ నేను కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకొని నేను హెడర్ని క్రియేట్ చే ఆ కాంపోనెంట్ హెడర్ని నేను ప్రతి పేజ్లోనూ యూస్ చేసుకున్నాను అనమాట, నా ప్రతి స్క్రీన్స్లోను. సో ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ చేశాను ఈ కాంపోనెంట్లో, ఇది కావాలన్నాడు మేనేజర్ అని. సో నేను ఇంకా ప్రతిసారి 100 టైమ్స్ నేను వెళ్ళి ప్రతిసారి ఆ హెడర్లో మార్చాల్సిన అవసరం లేదు. నేను స్క్రీన్స్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా ఇప్పుడు ఈ స్క్రీన్ 1లో ఉన్నాం కదా మనం, ఇది 1 స్క్రీన్ 1 ఇది.
స్క్రీన్ వన్ లో చూస్తే ఇదిగోండి అక్కడ ఇక్కడ వచ్చేసింది మన పిక్ట. నేను చేసిన చేంజ్ మళ్ళీ స్క్రీన్ టూల్లోకి వెళ్తే ఇక్కడ కూడా వచ్చేసింది అనమాట. నేను మళ్ళీ కాంపనెంట్స్ కాకుండా నార్మల్గా క్రియేట్ చేసుకుంటే హెడర్ ఏమేది నాకు 100 times నేను మార్చాల్సి వచ్చేది అనమాట మనకి. సో మన వర్క్ రిడ్యూస్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మన రీయూజబిలిటీ యూజ్ అయింది మనకి. ఇక్కడ మనకి కాంపనెంట్ డిజైన్ చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అయింది అనమాట. ఓకే, మనం ఇది కాంపనెంట్స్ అనేది మనకి యావరేజ్ ప్రాజెక్ట్ అనుకోండి, పెద్దగా ఏం అవసరం ఉండదు. కొంచెం మీకు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే ఈ కాంపనెంట్స్ డిజైన్ చేయమంటారు అనమాట మనల్ని. ఓకే, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు మనకి ఎప్పుడన్నా. అట్లా కొంతమంది ఉంటారు కంపెనీస్లో, వాళ్ళు ఏంటంటే మన మన టీంలోనే ఉంటారు, వాళ్ళు ఓన్లీ కాంపనెంట్సే డిజైన్ చేస్తారు, ఇంకా మనలాగా స్క్రీన్స్ అవి ఏం డిజైన్ చేయరు. వాళ్ళు కొన్ని కాంపనెంట్స్ డిజైన్ చేస్తారు, మనం ఆ కాంపనెంట్స్ని యూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట అట్లా. ఓకే, ఇది సింపుల్ ఒకటి కాంపనెంట్స్ డిజైన్ చేయడంలో. నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే ఇంకొకసారి సేవ్ చేసేద్దాం. మీకు ఫస్ట్లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు నేను పవర్ యాప్స్లో పవర్ యాప్స్ని మనం టెంప్లెట్స్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఆ టెంప్లెట్స్ ఎవరన్నా వాడారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఇక్కడ నాకు ఫస్ట్ మనం కిందకు వస్తే స్టార్ట్ ఫ్రమ్ ఏ టెంప్లెట్ అని చూడండి. ఇక్కడ మీకు ఇది ఎవరన్నా ఒక్క టెంప్లెట్ అన్న క్రియేట్ చేశారా? సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ లీవ్ రిక్వెస్ట్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మీకు లేకపోతే సర్వీస్ డెస్క్ అని ఉంది, లేకపోతే లీవ్ రిక్వెస్ట్ ఇట్లా. అసలు మన మన రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట, మళ్ళీ మనం కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఇట్లా ఇక్కడ చూడండి చాలా ఇచ్చాడు. ఇప్పుడు వీటిల్లో మనం ఈ లీవ్ రిక్వెస్ట్కి సంబంధించింది ఒకటి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఓకే, లీవ్ రిక్వెస్ట్ 1337 వస్తుంది, క్రియేట్ చేద్దాం. ఇది మనకి ఇట్లా ఒక చిన్న టెంప్లెట్ యూస్ తీసుకొని మనం దాన్ని స్టడీ చేసామనుకోండి, ఒక ప్రాజెక్ట్ మనం రెజ్యూమ్లో పెట్టేయచ్చు అనమాట ఈజీగా. ఇంకా సో ఇక్కడ మన పర్మిషన్స్ అడుగుతుంది, Office 365 కనెక్టర్ యూస్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎట్లా ఉంది ఈ స్క్రీన్ మనకి. లాగిన్ యాజ్ ఎన్ ఎంప్లాయీ, లాగిన్ యాజ్ ఎ మేనేజర్ అనమాట. టు సబ్మిట్ ఏ లీవ్ రిక్వెస్ట్ లాగిన్ యాజ్ ఎన్ ఎంప్లాయీ అంటున్నాడు. సో ఇక్కడ లాగిన్ అయ్యామనుకోండి మనం. ఇక్కడ చూడండి మనకి వెకేషన్ ఎట్లా ఉన్నాయంట, మనకి పెండింగ్ ఆల్ అప్రూవ్డ్ డిక్లైన్డ్ ఇట్లా ఉన్నాయి. మై లీవ్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంది, నా మేనేజర్ ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇక్కడ కొత్తది నేను క్రియేట్ చేయాలనుకోండి లీవ్ రిక్వెస్ట్, ఇది క్లిక్ చేస్తా. ఇది క్లిక్ చేస్తే నన్ను అడుగుతుంది అనమాట, వెకేషన్ నువ్వు లీవ్ అప్లై చేస్తున్నావు, అది వెకేషనా లేకపోతే సిక్ లీవా, జ్యూరీ డ్యూటీ అని ఉండిద్ది అనమాట వీళ్ళకి అమెరికాలో, అదా లేకపోతే ఫ్లోటింగ్ హాలిడే అని. ఎట్లా మనం సిక్ లీవ్ అని సెలెక్ట్ చేసుకుంటే నీకు సిక్ లీవ్ బ్యాలెన్స్ 8 days ఉన్నాయన్నమాట. ఇంకా కరెంట్ బ్యాలెన్స్ 8 days, న్యూ బ్యాలెన్స్ 7 days. ఇట్లా మనం ఇప్పుడు ఇక్కడ ఆగస్ట్ 18 నుంచి ఇక్కడ నేను ఆగస్ట్ 19 తీసుకున్నాను అనుకోండి, లేకపోతే 20th 23rd వరకు, ఇక్కడ ఇది మైనస్ చేసేస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు నాకు కరెంట్ 8 days ఉన్నాయి, ఇక్కడ 4 days నేను తీసుకుంటాను. ఇక్కడ మీరు పంపించే రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుందో కూడా చూపిస్తున్నారు ఇక్కడ మీ మేనేజర్. ఇక్కడ మిరియం గ్రహం అనేది మీ మేనేజర్ అనమాట. కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకొని వేరే ఎవరన్నా, ఇప్పుడు ఇక్కడ సంయుక్త అని వచ్చింది, ఈమెకి కూడా నేను అప్లై చేయొచ్చు కావాలనుకుంటే, అంటే మార్చుకోవచ్చు అనమాట ఒకవేళ నా మేనేజర్ కాకపోతే.
సో ఇక్కడ మనం ఫీవర్ అని పెట్టాం అనుకోండి, ఫీవర్ ఫీవర్ స్ప్రింగ్ ఫ్రమ్ సబ్మిట్ రిక్వెస్ట్, ఇవన్నీ సబ్మిట్ అయిపోయింది మనకి. ఓకే మళ్ళీ మనం వెళ్ళి మై లీవ్ రిక్వెస్ట్లోకి వెళ్తే ఇదిగోండి మనం నేను నిన్న అప్లై చేశాను ఇంకా పెండింగ్లోనే ఉందన్నమాట సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని. ఇట్లా మై లీవ్ బ్యాలెన్స్కి వెళ్తే మనం ఇక్కడ ఎన్ని రోజులకు అప్లై చేసాం మనం ఇక్కడ ఫీవర్ అనే దానికి, మనం లీవ్ బ్యాలెన్స్కి వెళ్తే వెకేషన్ ఏమో 10 డేస్ ఇంకా అవైలబుల్ ఉందంట, సిక్ హాలిడేస్ 8 డేస్ ఉంది. ఎందుకంటే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా మైనస్ అవ్వలేం మనకి. ఒకవేళ కనుక అప్రూవ్ చేస్తే ఇక్కడ మనకు 4 డేస్ లెగిసిపోతాయి. అట్లా ఇన్ని ఉన్నాయి అన్నమాట మనకి. ఓకే సో మీరు ఇప్పుడు కంపెనీ హాలిడేస్కి వెళ్తే ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది, ఇవన్నీ కంపెనీ హాలిడేస్ అన్నమాట. న్యూ ఇయర్స్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, ఇట్లా అబౌట్కి వెళ్తే ఈ లీవ్కి సంబంధించిన ఒక్కొక్క వెకేషన్ దాని గురించి మనం స్టడీ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ నేను క్లిక్ చేస్తే కింద కనిపించేస్తున్నాయి చూడండి ఇట్లా. ఓకే సో లాగౌట్ అయిపోతే మళ్ళీ మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతాం అన్నమాట మనం. అవన్నీ ఎట్లా జరుగుతున్నాయి మరి ఇక్కడ ఈ పక్కన మీరు చూస్తుంటే, ఇక్కడ మై లీవ్ బ్యాలెన్స్ అని క్లిక్ చేస్తే మై లీవ్ రిక్వెస్ట్ ఇదంతా మీరు ప్రతి పేజ్లోనూ మన ప్రతి స్క్రీన్లోనూ పక్కన ఇది ఒకటి కనిపిస్తుంది మీకు, ఇది ఈ సైడ్న మీకు. సో ఇది ఏంటంటారు మనం చూస్తే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంపోనెంట్ అనుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి ఇట్లా ఈ పైన కూడా అంతే మళ్ళీ మీకు. ఓకే సో ఈ యాప్ని స్టడీ చేశారనుకోండి మీరు ఇట్లా, ఇప్పుడు నేను నాకు ఈ పక్కన ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నానని మీరు ఇక్కడ క్లోజ్ చేసి ఒకసారి చూస్తే మీకు ఇక్కడ ఏమన్నా సెలెక్ట్ చేసుకోండి ఇట్లా, ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒకవేళ కనుక ఇది చూడటానికి మాత్రం కాంపోనెంట్ లాగానే ఉంది ఇది, కానీ సింపుల్గా వాడు ఏం చేశాడంటే ఇదంతా ఒక గ్యాలరీ అన్నమాట యాక్చువల్గా ఇది మనకి అంతే. ఓకే సో గ్యాలరీ నావిగేషన్ 3 అన్నమాట అది మనది. మీరు ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదన్నా కొత్తది యాడ్ చేయాలనుకున్నారనుకోండి ఇన్సర్ట్కి వెళ్తారు జనరల్గా. ఇక్కడ మనకి ఈ ఫైల్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, అప్కమింగ్ ఫీచర్స్లో కాంపోనెంట్స్ ఆఫ్లో ఉన్నాయి. ఇక్కడ ఆన్ చేస్తే మనకి వాళ్ళు ఏమైనా కాంపోనెంట్స్ క్రియేట్ చేశారనేది మనకు కనిపిస్తాయి ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏం క్రియేట్ చేయలేదు వీళ్ళు, జనరల్గా నార్మల్గానే క్రియేట్ చేశారనమాట కాంపోనెంట్స్ లేకుండానే ఇట్లా. అదే మీరు ఇక్కడ వీడు చేసింది ఇక్కడ గ్యాలరీ నావిగేషన్ అని పెట్టాడు చూడండి, సేమ్ ఇదే మీరు కావాలంటే ఏంటంటే ఇక్కడ గ్యాలరీ నావిగేషన్ 2 ఇక్కడ ప్రతి దాంట్లోనూ క్రియేట్ చేశాడు అది గ్యాలరీ నావిగేషన్ అని మీరు అబ్జర్వ్ చేస్తే. అట్లా కాకుండా మీరు దాన్ని కాంపోనెంట్గా డిజైన్ చేసేసుకున్నారు అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మనం ప్రతి మనకేంటంటే అది ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ స్క్రీన్స్లో మీరు ఎక్కడన్నా కావాలనుకుంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వీడు అలా చేయలేదు, వీడు జస్ట్ మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నాడు అనమాట అన్ని చోట్ల. ఇంకా వీడు గ్యాలరీ నావిగేషన్ 6 అని ఇట్లా మనకి. ఓకే ఇది జస్ట్ మీకు చూపించడానికి మీకు ఎక్కడెక్కడ మీరు జనరల్గా ఇవి వాడచ్చు అని. మళ్ళీ ఈ హెడ్డర్ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూస్తే హెడ్డర్ 7 అని తీసుకొని ఇక్కడ ఇట్లా యాడ్ చేసుకున్నాడు అంతే. ఇక్కడ కాంపోనెంట్స్ ఏం క్రియేట్ చేయలే వాళ్ళు, ఇక్కడ మళ్ళీ జస్ట్ నార్మల్గా క్రియేట్ చేసుకున్నారు అనమాట అంతే వీళ్ళు. అట్లా కాకపోతే చూస్తానికి ఎలా డిజైన్ చేశారు చూడండి, చాలా నీట్గా సింపుల్గా డిజైన్ చేశారు వీళ్ళు యాప్ని. మనకి ఇక్కడ మీరు పర్టికులర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు డౌట్ రావచ్చు, లేకపోతే ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందని మీకు ఇక్కడ చూస్తే ఇది ఉంది ఇక్కడ మీకు ఇట్లా డిస్ప్లే నేమ్. మీకు ఇక్కడ మళ్ళీ
నార్మల్ గా ఈ లాగిన్ స్క్రీన్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి మీకు మొత్తం కనీసం 1, 2, 3 ఒక ఈజీగా 10 ఉన్నాయి అన్నమాట మనకి ఇట్లా. సో వీళ్ళు వాడేది ఏంటంటే నార్మల్గా వీళ్ళు షేర్ పాయింట్ లిస్ట్ అనేది వాడట్లా వీళ్ళు, వేరేది వీళ్ళు జేసన్ వాడుతున్నారనమాట. వీళ్ళు ఇక్కడ మనం చాలా డేటా సోర్సెస్ వాడుకోవచ్చు, వీళ్ళేమో జేసన్ వాడుతున్నట్టున్నారు. వీళ్ళు ఇక్కడ బటన్కి వెళ్తే చూడండి, ఇక్కడ బటన్కి వెళ్తే సెట్ అని ఇట్లా సబ్మిటింగ్ రిక్వెస్ట్ ట్రూ అని వస్తుంది అంతే. ఇంకా ఏమి మనలాగా సబ్మిట్ ఫామ్ అని వీళ్ళు ఎక్కడ వాడట్లేదు అట్లా. సో అవన్నీ ఒకసారి ఇలాంటి స్టడీ చేస్తే మీకు మీకున్న నాలెడ్జ్తో మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారో ఒక ఐడియా వచ్చింది, లేకపోతే వీళ్ళు ఏదైనా కొత్త ఐడియాస్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నేను లాగిన్ స్క్రీన్కి వెళ్ళి ఇక్కడ లాగిన్ యాజ్ మేనేజర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ అప్పుడు ఎవరైతే ఇతనికి రైజ్ చేశారో రిక్వెస్ట్లన్నీ కనిపిస్తాయి అనమాట. అంటే ఇతను మేనేజర్ అయితే, ఇప్పుడు ఇందాక నేను రైజ్ చేసింది నా మేనేజర్ ఆమె అకౌంట్లోకి నేను లాగిన్ అయితే నాకు కనిపించద్ది అనమాట ఫేవర్ అనేది అట్లా. ఆమెది ఉన్నట్టు ఉండాలి, చూద్దాం అవన్నీ ఒకసారి, లేకపోతే అక్కర్లేదు అండి. అది మళ్ళీ ఈ యాప్ ఆమెకి మళ్ళీ మనం పర్మిషన్స్ ఇవ్వాలి, అది చాలా ఉంటాయి. సో ఇట్లా వెకేషన్ ఉండేది, ఇక్కడ పెండింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్రూవ్ డిక్లైన్ అని వచ్చింది చూడండి. ఇక్కడ ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తున్నట్టు రిక్వెస్ట్ డీటెయిల్స్, 5 డేస్ వెకేషన్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఇట్లా. ఇక్కడ ఏదో ఈమెయిల్ అంటున్నది మనకు సబ్జెక్ట్ మెసేజ్ ఏమైనా పంపించాలంటే, లేకపోతే ఇక్కడ మనం జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేసేయచ్చు. అప్రూవ్ ఇక్కడ మనం ఏదన్నా టెక్స్ట్ ఇవ్వచ్చు, లేకపోతే సెండ్ ద రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఇక్కడ ఉన్న మెసేజ్ పంపిస్తే అక్కడ, లేకపోతే డన్ అని కొట్టండి. ఇప్పుడు పెండింగ్ రిక్వెస్ట్స్ ఏమి లేవు, ఇంకా అట్లా సింపుల్గా చేశారు నీట్గా. ఇక్కడ అప్రూవ్డ్ వాళ్ళు అప్రూవ్ చేసిన ఇవన్నీ కనిపిస్తాయి మనకి, డిక్లైన్డ్ మీరు డిక్లైన్ చేసినవి అన్ని మనకి ఇక్కడేమో అన్ని వెకేషన్స్ గురించి కనిపిస్తాయి అట్లా అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆన్ సెలెక్ట్లో వీళ్ళు ఏం రాశారు ఆ ఫార్ములా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎలా వాడారు ఇట్లా ఇట్లాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. మీకు సపోజ్ ఇక్కడ గ్యాలరీ ఉందనుకోండి, ఏదన్నా ఈ గ్యాలరీలో డేటా సోర్స్ ఏం వాడాడో చూడండి. ఇక్కడ మీకు మేనేజర్ అని ఒక వ్యూ వాడాడు వీడు, ఇఫ్ కండిషన్ వాడాడు, ఇఫ్ కండిషన్ వాడి మేనేజర్ ఎంప్లాయీ నావిగేషన్ అని ఇచ్చాడు అనమాట. ఈ టేబుల్స్ వాడారు వీళ్ళు. అంటే మేబీ మనం ఈ వ్యూలోకి వెళ్తే ఈ కలెక్షన్స్ ఏమన్నా వాడి ఉండొచ్చు వీళ్ళు. ఇదిగోండి కలెక్షన్స్ వాడారని ఇక్కడ మనకి లీవ్ టైప్ కలెక్షన్ ఒకటి, రిక్వెస్ట్ బ్యాలెన్స్ కలెక్షన్ అని మనకి చక్కగా మొత్తం వాడేశాడు అనమాట వీడు. కలెక్షన్స్ వాడేశారు అన్ని వీళ్ళు. ఈ కలెక్షన్స్ కూడా మళ్ళీ మనం ఈ యాప్ మూసే కానీ మళ్ళీ మొత్తం పోతాయి. కానీ మీకు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి ఆ టేబుల్స్ ఇవన్నీ అంటే, మనకి ఈ యాప్ అని ఉంది కదా, ఈ పర్టికులర్ యాప్ అని క్లిక్ చేస్తే ఈ యాప్లో మేబీ మనం ఆన్ స్టార్ట్ అనేది ఇక్కడ మనకి అక్కడ వాళ్ళు ఏమన్నా ఏదన్నా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇంకా ఇక్కడ ఇదిగోండి ఇక్కడ క్రియేట్ చేశారు మెను ఐటెం ఎట్లా కనిపించాలి మనకి అని ఒక కలెక్షన్ యూజ్ చేశారు అనమాట వీళ్ళు. కలెక్షన్ యూజ్డ్ ఇన్ ద లెఫ్ట్ నావిగేషన్ మెను, కలెక్షన్ యూజ్డ్ ఇన్ ద లెఫ్ట్ నావిగేషన్ మెను అని ఇట్లా. ఎంప్లాయీకి అయితే ఇది, మేనేజర్కి అయితే ఇది. తర్వాత యాడ్ కస్టమ్ లీవ్ టైప్స్ టు దిస్ కలెక్షన్ టు మేక్ దెమ్ షో అప్ ఇన్ ద యాప్ ఇట్లా. ఇదంతా కొంచెం డమ్మీగా వాళ్ళు ఇలా క్రియేట్ చేశారు అనమాట. మొత్తం క్లియర్ కలెక్షన్సే వాడారు వీళ్ళు. మనకి ఇక్కడ ఎక్కడ షేర్ పాయింట్ డేటాబేస్ వాడలేదు, ఎక్సెల్ వాళ్ళ మొత్తం వీళ్ళు కలెక్షన్స్ వాడి ఇదంతా చేస్తున్నారు అనమాట. ఇట్లా చూసారా చాలా సింపుల్గా చేసుకుంటా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇట్లా మనం ఇలాంటిది ఒకటి తీసుకొని రోజుకి దీంట్లో కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట మనకి. అట్లా ఇవే మీరు జస్ట్ ప్రాజెక్ట్ లాగ్ కూడా పెట్టుకోవచ్చు. వాడు అడిగాడు అనుకో మీ స్క్రీన్స్ ఎలా ఉంటాయని, అప్పుడు మీరు ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట.
అప్రూవ్డ్ వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ ఒక టేబుల్ పెట్టేసాడు. ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ, గ్యాలరీలో మీకు ఇతను ఇట్లా చూపించేస్తున్నాడు. ఈ గ్యాలరీలో లేఅవుట్ టైటిల్ అండ్ సబ్ టైటిల్ అని తీసుకున్నాడు. అట్లా సో ఐటమ్స్లో వీళ్ళు టేబుల్ యూస్ చేస్తారు. ఇంక ఇక్కడ ఇప్పుడు ఒక టేబుల్ తీసుకుని ఫిల్టర్ ఆల్, ఫిల్టర్ పెండింగ్, ఫిల్టర్ అప్రూవ్డ్, ఫిల్టర్ డిక్లైన్డ్ అని ఇట్లా పెట్టేస్తున్నాడు. అందుకనే మీరు ఇక్కడ ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. అదంతా మనకి ఫిల్టర్ బటన్కి సంబంధించింది. ఇది ఫిల్టర్ బటన్ ఏం చేస్తుంది, మనకి షో డీటెయిల్స్ ఫాల్స్ అని ఉంది, ఇట్లా దిస్ ఐటమ్ డాట్ ఫిల్టర్ అని ఇట్లా ఉన్నాయన్నమాట మొత్తం. సో ఇది మనం కాంపోనెంట్స్గా డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం నార్మల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎవరిదన్నా సిస్టమ్ ల్యాప్టాప్ రెడీగా ఉందా? ఎవరన్నా సిస్టమ్ ఉందా ఆల్రెడీ? సిస్టమ్ కనుక షేర్ చేస్తాను, కొంచెం ఫాస్ట్గానే ఉంది నెట్ అనుకుంటే మనం ఒక చిన్న కాంపోనెంట్ ఒకటి డిజైన్ చేద్దాం. ఇంకొకటి అంటే నేను ఒకటి చూపిస్తాను నేను ఎట్లా చేశాను అనేది. అది మీరు నచ్చితే మీరు కూడా అది నేను ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ చూసి ప్రాక్టీస్ చేసేయండి సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా, అప్పుడు మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉండదు కాబట్టి. ఇక్కడ యాప్స్లోకి వెళ్తే ఒకటి శాంపిల్ కాంపోనెంట్ ఒకటి చాలా స్లోగా ఉంది ఇది. ఇక్కడ చూడండి మీరు ఇట్లా ఒకటి. ఓకే, మీరు ఇప్పుడు న్యూస్ నొక్కారనుకోండి, మీకు ఇది న్యూస్లో ఉన్నట్టు చూపించింది అనమాట. మీరు ఇప్పుడు సైన్స్ నొక్కితే సైన్స్ స్క్రీన్లోకి వచ్చింది అనమాట. మీరు ఇక్కడ ఏది నొక్కితే ఆ స్క్రీన్లోకి వెళ్ళిపోద్ది అనమాట మీకు. ఓకే, అట్లా సింపుల్గా ఇది సైడ్ నావిగేషన్ అనమాట మనం క్రియేట్ చేసింది ఇక్కడ. ఇట్లా దాంట్లో మీరు కాంపోనెంట్స్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇట్లా మనం క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్ ఇదంతా. దీని లోపల మనం కోడింగ్ అంతా కొంచెం చిన్నగా రాశాను అనమాట. సో ఇదంతా ఒక టేబుల్ అనుకోండి, ఇదంతా గ్యాలరీ. ఇప్పుడు గ్యాలరీలో నార్మల్గా ఐటమ్స్ ఉంటాయి కదా, అది ఇక్కడ మనం ఇన్పుట్ కంట్రోల్స్ ఇదిగోండి. ఇక్కడ మనకి షో ఈ కాంపోనెంట్కి సంబంధించిన ఇక్కడ కూడా మనం డిఫాల్ట్గా ఇట్లా కొన్ని ఐటమ్స్ ఇట్లా తీసుకున్నాం. ఐటమ్స్ మనం ఇందాక మనం ఏం తీసుకున్నాం, ప్రతిసారి కలర్ 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 అని తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇందాక నేను ఇప్పుడు ఐటమ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఐటమ్స్లో ఒక టేబుల్ని పెట్టుకున్నాను నేను. ఆ టేబుల్ డమ్మీ డేటా లాగా అనమాట ఇది. జస్ట్ ఇట్లా ఐటమ్ వన్, ఐటమ్ టూ, ఐటమ్ త్రీ, ఐటమ్ ఫోర్ ఇట్లా పెట్టుకున్నాను నేను. ఇట్లా ఒక డమ్మీగా ఒక డేటా, ఎందుకంటే మన గ్యాలరీలో డమ్మీ డేటా పెడితేనే అది చూపించింది కాబట్టి మన దాంట్లో ఊరికి ఇట్లా డమ్మీ డేటా పెట్టుకున్నాను మనకు కనిపించాలని చెప్పి అట్లా. సో తర్వాత ఇంకా మనకి ఐకాన్స్, ఇంకా ఇక్కడికి వెళ్తే మళ్ళీ డిఫాల్ట్ టెక్స్ట్, ఇవన్నీ ఒక వెబ్సైట్లో వాడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అది పంపిస్తాను, రెండు పంపిస్తాను మీకు.
అవి మీకు టైం ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్స్ మీద ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఈ చిన్న కాన్సెప్ట్, పెద్ద దీంట్లో కష్టమైనది ఏమి ఉండదు. నార్మల్గా మీరు వాడే టెక్స్ట్ బాక్సెస్లో ఎట్లాగైతే ప్రాపర్టీస్ ఉంటాయి, మనం క్రియేట్ చేసుకున్న సేమ్ కంట్రోల్స్, అదే కంట్రోల్స్ అన్నీ కలిపి ఒక కాంపోనెంట్ అంటారు కదా, దానికి కూడా మనం ప్రాపర్టీస్ అట్లా ఇస్తాం అన్నమాట. మీకు అవుట్పుట్ ప్రాపర్టీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు క్యాలిక్యులేటర్ లాంటిది ఏమైనా తయారు చేశారనుకోండి, రెండు టెక్స్ట్ బాక్సులు పెట్టుకొని ఆ కాంపోనెంట్స్లో మీకు అవుట్పుట్ కనిపించాలి కాబట్టి అవుట్పుట్ ఫీల్డ్లో మీరు నెంబర్ అని పెట్టుకొని లేకపోతే టెక్స్ట్ అని పెట్టుకొని ఈ రెండు టెక్స్ట్ బాక్సులు ప్లస్ చేస్తే మీకు అవుట్పుట్ రావాలని అట్లా కూడా చేయొచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే కస్టమ్ ప్రాపర్టీలో అవుట్పుట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ అవుట్పుట్స్లో కూడా మనం టెక్స్ట్ మళ్ళీ అన్నీ ఉంటాయి మనకి, ఇక్కడ నెంబర్ పెట్టుకోవచ్చు మీరు క్యాలిక్యులేటర్ చేసుకున్నట్టయితే. మనకి ఇక్కడ గ్యాలరీకి రికార్డ్ అని తీసుకుంటాం అనమాట, ఎందుకంటే గ్యాలరీ డాట్ సెలెక్టెడ్ అంటే ఏమి ఇచ్చేది మనకి, ఆ పర్టికులర్ రికార్డ్ ఇచ్చేది కాబట్టి. సో ఆ గ్యాలరీ కాంపోనెంట్కి వాళ్ళు అవుట్పుట్ ప్రాపర్టీ టైపు రికార్డ్ అని ఇచ్చారనమాట అట్లా. ఓకే, సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని మార్చుకుంటూ ఉండొచ్చు అట్లా. మీరు ఈ ప్రాపర్టీస్, ఈ కాంపోనెంట్స్ మాకు వచ్చి అని రెండు మూడు కాంపోనెంట్స్ మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే బెస్ట్ అనమాట. కొంచెం వెయిటేజ్ వచ్చింది మీకు. ఓకే, సో నేను మిగతా షేర్ చేస్తాను మీకు లింక్స్ కాంపోనెంట్స్ ఉన్నది, అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక ఆయన ఒక 5 కాంపోనెంట్స్ ఇచ్చాడు, ఆయనే ఇది సైడ్ది ఒకటి ఇచ్చాడనమాట. ఆ 5 కాంపోనెంట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో పాపప్ అనే కాంపోనెంట్ కూడా అతను క్రియేట్ చేశాడు అనమాట అది. సో మనీ, మీకు నిన్న మార్నింగ్ ప్రాబ్లం వచ్చింది కదా, ఒకటి పాపప్లో సాల్వ్ అయింది అది. అది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చూపించు, మన వాళ్ళు ఎవరన్నా సాల్వ్ చేస్తారని చూద్దాం. అది అంటే అసలు నేను దగ్గర లేను ఆఫీస్ లో. సరే చూడండి మరొక గారు, ఒకసారి మీకు షేర్ చేస్తాను అసలు చూడండి. అది రిమూవ్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తుంటే అది రిమూవ్ అవ్వట్లేదు. రిమూవ్ అనేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ దానికి రిమూవ్ ఇఫ్ అలా ఇచ్చారా ఏమన్నా. వాయిస్ వినిపించట్లేదు మనం. అది యాక్చువల్లీ ఫార్మ్స్ అన్నారు సార్, ఫార్మ్స్ ఉన్నాయి భర్త గారు, ఫార్మ్స్ నుంచి తీసానమాట రిమోట్. గ్యాలరీలో పెట్టుకున్నావని ఒక పాపప్ని పెట్టానండి, పెట్టలేదు గ్యాలరీలో. రేపు మార్నింగ్ క్లాస్ లేదు, రేపు కృష్ణాష్టమి, సో మేము బయటకు వెళ్తున్నాం. సో మళ్ళీ మనకి కుదిరితే సాటర్డే కూడా చెప్పలేను, సండే చూద్దాం మనం ఒకసారి, సండే క్లాస్ పెట్టుకుందాం. ఓకే సార్. సరే, మరి నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తర్వాత కాల్ చెయ్యి, నేను చూస్తాను ఇది. సరే సరే.